కష్టపడితేనే ఫలితాలు వస్తాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రభుత్వ పథకాలను అధికారులకు, గ్రామాలకు చేర్చాలన్నారు. చదువును ప్రోత్సహించినప్పుడే ప్రపంచంతో గ్రామాలు పోటీ పడగలవని అన్నారు. ఏపీ విశాఖ జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటించారు. తాను దత్తత తీసుకున్న చేపలుప్పాడ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకయ్యతో పాటు ఏపీ రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రజలందరూ క్రమశిక్షణతో ఉండాలి. పద్ధతి ఎవరి కోసమో కాదు, మన కోసమే. ప్రజలందరూ కష్టపడాలా. మీ ఏ వృత్తి వస్తే ఆ వృత్తిలో కష్టపడితే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. నా సొంత ఉదాహరణ చూడండి. నేను పల్లెటూరులో పుట్టాను, రైతు కుటుంబంలో పుట్టాను, కాన్వెంట్ చదువుకోరా, మామూలు వీధి బళ్ళు చదువుకున్నా. కానీ అక్కడి నుంచి కష్టపడబట్టి నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా ఉండబట్టి ఇప్పుడు భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. కష్టపడితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కష్టే ఫలే అన్నారు, కష్టే ఫలే అని. కష్టపడితే ఫలితం వస్తుందని. అందుకని కష్టపడడం నేర్చుకోండి, ఇష్టపడడం నేర్చుకోండి, నష్టపడకుండా మిగిలిపోతారు. దాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకో నేను కోరుతా ఉన్నా. పిల్లలను తప్పనిసరిగా చదివించండి. వీడు చదివే ఉద్యోగం చేయాలని, ఉద్యోగం చేయడం కోసం కాదు, మోసం జరగకుండా, అన్యాయం జరగకుండా, ప్రభుత్వం మనకిచ్చే స్కీమ్ని తెలుసుకోవడానికి, మనం వచ్చే ఉత్పత్తులకు సరిగా ధర వచ్చేదానికి, అవన్నిటికి కూడా విద్య దానికి మార్గం అవుతుంది. దాంతోపాటు మీ అమ్మాయిలను తప్పనిసరిగా చదివించండి. ఎందుకంటే అబ్బాయి చదువుకుంటే ఆయన కోసం చదువు, అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబానికంతా వస్తుంది. ఎందుకంటే తల్లిగా, చెల్లిగా, భార్యగా, అర్ధాంగిగా అందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. అందుకని అమ్మాయిని కూడా తప్పనిసరిగా చదివించాల్సిన అవసరం ఎంతో ఉంది.